నమస్కారం. ఈరోజు జననేత ప్రజానాయకుడు శ్రీ దివంగత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాము. కర్నూలులో ఈరోజు ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి ఈరోజు ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించడం అయింది. ఆయన ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని పెట్టి ఎంతోమందికి మనకు ఆయన బెనిఫిట్ చేసిన మహానాయకుడు. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన అడుగుబాటల్లో ఆయన అడుగుజాడల్లో నడవాలని మేమందరము ఈరోజు ఇక్కడ భూమిగూడి ఆయనకు పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవాళ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమం నడుస్తుంది. ఇది ప్రతి ఒక్కరి తెలుగువారి గుండెల్లో శిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ప్రతి ఒక్కరిలో చెరగనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి, విద్యార్థుల కానుంచి మొదలు పెట్టుకుంటే ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా స్థానం సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004-2009 స్వర్ణయుగంలాగా నడిచిపోయినటువంటి టైం అది. 1-2 ఇవాల్టి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించక తప్పనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది.
పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారి గురించే తెలుసుకు చూడాలి. పాదయాత్ర అంటే అలా చేయాలని చేసి చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమ విషయంలో ఎన్నో కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇల్లుగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రకరకాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నిటికంటే మించి ముస్లింస్కు 4% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆయనను స్మరించుకోవటం, ఆయన అడుగుజాడల్లో నడవటం మా కనీసం బాధ్యత. ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళి చాలా మటుకు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. అన్నిటి కూడా మాకు ఆయన స్ఫూర్తి తాతన సంగతి మరొకసారి తెలియజేస్తాం. నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నివాళి అర్పించడం జరుగుతుంది. ఆ మహానేతను మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాము. ఆయన ఈరోజుకి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయనకి ఈరోజు కూడా సాటి లేని నాయకుడుగా ఇంకా బతికే ఉన్నాడు ప్రజల హృదయాల్లో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్కి 4% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, జలయజ్ఞం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ తీసుకొని రావడం కానీ, అలాగే నరేగా లాంటిది కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు ఇంప్లిమెంట్ చేపించి భారతదేశంలోనే నరేగా ఈరోజు ఇంప్లిమెంట్ అయింది అంటే కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లనే. సో రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, కార్మికులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా సమానంగా చూసి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ నగరం కూడా ఓఆర్ఆర్ ఉండని, ఎయిర్పోర్ట్ ఉండని, ప్రతిదీ కూడా డెవలప్ చేసి చూపించిన ఒక గొప్ప మహానాయకుడు. మరి ఆయన అడుగుజాడల్లోనే, ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.